సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి దశమ కేంద్రమందు ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవిస్తూ ఉన్నది. అయితే ఈ వారంలో రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం, అలాగే చంద్రుని యొక్క బలం అధికంగా ఉన్నటువంటి స్థితి మనం చూడవచ్చు. దానితో పాటుగా ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతూ వస్తూ ఉన్నటువంటి అష్టముకుజుని యొక్క దోషం ఈ వారంతో తొలగిపోయినది. అయితే ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వృత్తి, ప్రవృత్తి లాంటి అంశాలపై మాత్రమే ప్రధానంగా ప్రభావం చూపెడుతూ ఉంటుంది. సింహరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి తీసుకునేటువంటి విషయాలు, చర్చించుకునేటువంటి విషయాలు, తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి వృత్తి ప్రవృత్తుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అనగా ఈ దశమ కేంద్రంలో సంభవిస్తూ ఉన్నటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు అధికంగా ఉండడం, ఉద్యోగ మార్పు చేయవలసి రావడము, లేదా ఉద్యోగంలో పనివేళల్లో మార్పులు రావడము, లేదా ఎక్కువ సమయాన్ని ఉద్యోగంలోనే గడపవలసి వచ్చేటువంటి పరిస్థితులు ప్రధానంగా సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయితే ఉద్యోగాన్ని కోల్పోవడము, లేదా ఉద్యోగానికి దూరంగా ఉండవలసి రావడము, ఇటువంటి పరిస్థితులు ఏవి కూడా ఈ రాశి వారికి సంభవించవు. ఈ దశమ కేంద్రంలో ఇన్ని గ్రహాలు కూడి ఉండడం అనేటువంటిది ఆ స్థానానికి బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహగతులను కూడా పరిశీలన చేసినప్పుడు అష్టముకుజుని యొక్క దోషం కూడా పోయింది కాబట్టి ఉద్యోగంలోనే ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ పంచగ్రహ కూటమి సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అనగా కొంత ధన వ్యయము, ఆ వ్యయానికి తగ్గట్టుగా ఆదాయం రావడం. అయితే ఇక్కడ ప్రధానంగా ముందు ఖర్చు తర్వాత ఆదాయం ఉంటుంది. ముందు చేతిలో ఉన్నటువంటి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటారు, ఆ తర్వాత మాత్రమే ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు. ఈ మధ్యలో కొంత మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత ఎదుగుదల సూచిస్తూ ఉన్నది ఈ గ్రహస్థితి. ఆరోగ్యపరంగా మెరుగైనటువంటి స్థితి ఉన్నది, అష్టముకుజుని యొక్క దోషం పోయినది కాబట్టి. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి కుటుంబ పరిస్థితులు, అలాగే ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా గత వారంతో పోల్చుకుంటే కొంత మెరుగ్గానే కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు మనం గతంలో చర్చించుకున్నట్టు కొంత ఒత్తిడి మేరకు ఉండడానికి అవకాశం ఉన్నది. విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.